సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించి విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ పథకాలపై గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగిన వర్క్షాప్ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల ఆర్థికాభివృద్దికి సంబంధించిన పథకాలను వైసీపీ నిలిపివేసిందని, వాటిని తిరిగి ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం జరగడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలేజీల అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పడేయడం జరిగింది. గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ విషయంలో నిర్వహణకు లొచ్చుకోకుండా చాలా బాత్రూంలో బోల్ట్లు కూడా లేని పరిస్థితి, రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉన్నాయి, అప్పులు పాలు చేశారు. అయినప్పటికీ కూడాను సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ముందుకు రావడం జరుగుతుంది. విద్యార్థులకి 100% రిజల్ట్ రావాలి. అదేవిధంగా ఈ విద్యార్థులకు కూడాను మనం మంచి శిక్షణ ఇచ్చి నీట్, ఐఐటి కోచింగ్ ఇవ్వాలనేటువంటిది కూడా, ఇక్కడ నుంచి ఈ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు ఎంబీబీఎస్ ఇటువంటి ఇంజనీరింగ్ వంటి కాలేజీల్లో ప్రతిష్టాత్మైన ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు సీట్లు పొందించాలనేటువంటి లక్ష్యంతో కూడా మనం తీసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడుగురాల్లాగా సాంఘిక సంక్షేమ శాఖలో అమలు పరచాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యమని తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఏదైతే రద్దు చేసినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నిటిని కూడా తిరిగి ప్రవేశపెట్టే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం.